దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాం. ఆల్రెడీ చాలామంది అక్కడ వాక్యం వింటూనే ఫోన్లు చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉంటున్నారు. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, సర్వ సత్యంలో దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మీ కొరకు అందినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ దినము రకరకాల మనస్సులను గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమని దావీదు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. రకరకాల ఆలోచనలతోటి, రకరకాల సమస్యలతోటి మనసు వికలమైపోతూ ఉంటుంది, మనసు మారిపోతూ ఉంటుంది. ఒకటి చెయ్యాలనుకుంటాము, ఆ చేయకూడదే చేస్తూ ఉంటాము. పౌలు గారు కూడా అదే అంటున్నాడు, ఒకటి చెయ్యాలని నియమం కలిగి ఉన్నాను, చేయకూడని నియమం నన్ను నిలబడి చేస్తుంది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు అంతకుముందు స్థిరత్వం లేనటువంటి వాడిగా ఉంటున్నాడు. అవిధేయత చేసి మరి దేవునికి దూరమై ఉంటున్నాడు. అయితే ఆ అవిధేయతను గుర్తించాడు, దాని కొరకు పశ్చాత్తాప పడ్డాడు. తర్వాత దేవుని సన్నిధిలో చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించమని అడుగుతూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా అనేక సార్లు మనస్సును మార్చేసుకుంటూ ఉంటాం. దేవునితో నడవాలనుకుంటాం, దేవుని కొరకే జీవించాలనుకుంటాం, దేవునితోనే మన జీవితం ముడిపడి ఉండాలనుకుంటాం. దేవుని చేతిలో చేయి వేసి అనేక సార్లు మనం వెనక్కి తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ మనసు స్థిరంగా లేకపోవడం వల్ల అనేక సార్లు ఈ మనసు గలిబిలైపోతూ ఉంటుంది, లేకపోతే ఈ మనసు వికలమైపోతూ ఉంటుంది. చాలా చాలా రకరకాల మనస్సులు కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన మనస్సు స్థిరంగా ఉంటేనే దేవుని మీద స్థిరంగా ఆనుకోగలుగుతామని దావీదు తన విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఇంకా అక్కడే ఒక చక్కటి మాటను 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కన్నీళ్లతో చేసే ప్రార్థన కాదు, కానీ అన్ని పరిస్థితుల్లో కూడా బాగా ఉన్న తర్వాత కూడా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ మనస్సు విరిగాల, నలగాల, అప్పుడు ఆ మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలిగా ఉంటుందని దావీదు తెలియచేస్తూ ఉంటున్నాడు. బలిని కోరేవాడు కాదు, ఒకవేళ బలిని కోరితే నేను ఇచ్చేవాడిని, కానీ నువ్వు విరిగి నలిగిన మనస్సును కోరుకుంటున్నావు, అది నీకు ఇష్టమైన బలి అని చెప్తూ ఉంటున్నాడు. దేవునికి కావాల్సింది అలాంటి మనసే అని దావీదు గుర్తించగలిగి ఉంటున్నాడు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే పవిత్రుడిగా కనపడతాడు, మనం అపవిత్రులుగా కనపడతాం. మన మాటలు, మన ఆలోచన, మన తలంపు, మనకున్నదంతా కూడా అవిధేయంగానే కనిపిస్తుంది. మనం పర్ఫెక్ట్ అనుకోవడానికి అస్సలు ఏమాత్రం కూడా అవకాశము లేదు. అందుకనే యేసు ప్రభు వారు నీతిమంతుల కోసం రాలేదు, కానీ నేను పాపుల కోసమే వచ్చాను అని చెప్తారు. కాబట్టి పాపి అయిన ప్రతి మానవుడు జన్మ పాపము, కర్మ పాపము మనిషి మీద ఏలుబడి చేస్తుంది. కనుక ఈ రకాలైన పాపాలకు ప్రాయశ్చిత్తం ఇవ్వగలిగినటువంటి వారు భూమి మీద ఎవరు కూడా లేరండి. ఎందుకంటే పాపి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి మానవుల పాపాలన్నీ కూడా తన భుజాన్ని వేసుకొని మనం పొందవలసినటువంటి శిక్షను, మనం పొందవలసినటువంటి అవమానమును ఆయన పొంది ఉంటున్నాడు. కనుక దేవుని మాట చెప్తుంది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, క్రీస్తు యేసు మనస్సును మీరు కూడా ధరించుకోండి అని కూడా చెప్తూ ఉంటాడు పౌలు గారు. కాబట్టి ఈ మనస్సు చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. మనం ఇక్కడే ఉంటాం, కానీ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఈ మనస్సును దేవుని స్వాధీనంలోకి తీసుకురాగలిగినట్లయితే
ఎంతసేపు దేవుని రాజ్యం కొరకు దేవుని కొరకు దేవుని కొరకు చేయాల్సిన పనుల కొరకు మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలుగుతూ ఉంటాం ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును సర్వసాధారణంగా బానే ఉంటానే ఉంటానే సడన్ గా పడిపోతూ ఉంటాం అపవాదికి అవకాశం ఇస్తూ ఉంటాం అపవాది ఆధిపత్యానికి లోబడిపోతూ ఉంటాము అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే మనిషిలో ఒక అహంకారమైనటువంటి మనస్సు ఎప్పుడు వస్తుందంటే తాను పడిపోవడానికి ముందు ఆ అహంకారమైన మనస్సు నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోన్ చెప్తూ ఉంటున్నాడు 16వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేయస్కుడు ఓ పట్టణాన్ని పట్టుకోవడం కంటే మనస్సును స్వాధీనపరుచుకోగలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్తూ ఉంటున్నాడు అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మన మనస్సు మన స్వాధీనంలో ఉండదు చాలాసార్లు అలాంటి మనస్సును దేవుని స్వాధీనం చేస్తే అట్టి వ్యక్తి శ్రేష్ఠుడు అవుతాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది అంటే శ్రేష్టమైనటువంటి జీవితం జీవించాలి అంటే ఆయొక్క మనస్సును దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకోగలిగితేనే మనకి ఆ ధన్యత దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను ఇంకా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్తూ ఉంటాడు శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతా ఉంటారు ఎంతసేపు ఈ శరీర సంబంధమైనటువంటి వ్యామోహాల ఉరిలో అనేక మంది పడిపోతూ ఉంటున్నారు శరీరం కొంచెం కాలమే ఉంటుంది కానీ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు అని చెప్తున్నాడు కాబట్టి ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు మరణమును ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును జీవము కలిగినటువంటిది సమాధానము కలిగినటువంటిదని ఈ యొక్క లేఖనం తెలియజేస్తుంటుంది 6-7 వచనాల్లో కాబట్టి మనస్సు దేవునికి విరోధమైనటువంటిదిగా శరీర సంబంధమైన మనస్సు ఉంటుంది ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటుంది దయచేసి ఈ యొక్క మాటలను మనం గమనించినట్లయితే ఏది శాశ్వతమైనటువంటిది అంటే ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మయే జీవింప చేసేటటువంటిది అని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఉంటుంది ఎప్పుడు కూడా ఈ శరీర అనుసారమైనటువంటి మనస్సుకు ఆత్మానుసారమైనటువంటి మనస్సుకు మరి భేదాలు కలుగుతూ ఉంటాయి ఆత్మానుసారంగా జీవించాలంటే చాలా చాలా వదులుకోవాల్సి వస్తుంది శరీరానుసారంగా జీవించాలంటే ఏమంత కష్టమేమి కాదు ఎందుకంటే ఈ శరీరానికి ఏలుబడి చేసేవాడు సైతాన్ గాడు ఎన్ని రకాలుగా అయినా సరే మనల్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి అని అది ఆత్మానుసారమైనటువంటి మనస్సు అని కొంతకాలం బాగానే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటాం సడన్గా పడిపోతూ ఉంటాం మళ్ళీ శరీరం వేలుబడి చేస్తూ ఉంటుంది అయ్యో నేను తప్పైపోయింది క్షమించు ప్రభు అని చెప్పేసి సరైన మంచి వాక్యం వినబడినప్పుడు మరలా రిపేర్ చేసుకుంటాము భక్తి జీవితాన్ని మరలా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం కొంతకాలం జీవిస్తాం మళ్ళీ తర్వాత మరలా సాతాను అనేక రీతిలుగా మనల్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు అందుకే అపవాది తంత్రములను మీరు ఎరిగిన వారు కారు అని అంటున్నాడు ఆల్రెడీ దేవుని సన్నిధికి పరలోకానికి వెళ్ళిపోతారు ఏం లేదు వాళ్ళలో ఏ లోపం లేదు అనుకున్న వారిని కూడా ఏర్పరచబడిన వారిని సహితము నేల కూల్చడానికి దుష్టుడు చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు చాలాసార్లు వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఆత్మీయ జీవితంలో పాడైపోయినటువంటి వారిగా ఉంటాం కాబట్టి ఎప్పటికీ కూడా అపవాదికి అవకాశం ఇవ్వకుండా వాడిని తరిమి కొట్టగలిగినటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండడం చాలా శ్రేష్టమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:2 అంటాడు, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని బతిమాలుకొంచున్నాను. పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు, ఫిలిప్పీ సంఘంతో హెచ్చరిస్తున్నాడు. ఈ మాట వింటున్న మనకి కూడా ఇది చాలా ప్రయోజనకరమైనటువంటిది. ఏక మనస్సు అంటే ఒకే ఒక మనస్సుతోటి ప్రభువుని మనము వెంబడించాలి. రెండు అనేది చాలా డేంజర్, వెరీ డేంజర్ అన్నమాట. అయితే అందుకే ఏలియా కర్మేలు కొండ మీద మరి ఆ యొక్క ప్రజలతో చెప్తాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆశ్రయించండి, బయలుదేవుడైతే బయలును ఆశ్రయించండి అని అక్కడ గొప్ప సవాలు విసిరే ఉంటున్నాడు ఏలియా భక్తుడు. మీరు ఒక ఎద్దును తీసుకోండి, నేను ఒక ఎద్దును తీసుకుంటాను అని చెప్పి మీ దేవుడి పేరును మీరు ప్రార్థన చేయండి, ఆ ఎద్దును ముక్కలు ముక్కలు కింద కొట్టి పెట్టి ఆ యొక్క మీ దేవుడి పేరును ప్రార్థన చేయండి, నిప్పు లేకుండా మీ దేవుడు ఆ మాంసాన్ని బుగ్గి చేస్తే నా దేవుడిని నేను వదిలేసి నేను కూడా మీ దేవుడి దగ్గరికి వస్తాను, లేదంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, జీవము కలిగినటువంటి వాడు, రోషము గలవాడనై యెహోవా పక్షంగా నేనొక్కడే మిగిలి ఉన్నాను అని చెప్పి ఆ ఒక్కడు ఏకాత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారు చేసిన భక్తికి ఏ మాత్రము వారి దేవుడు ఒలకలేదు, పలకలేదు. కానీ ఏలియా చిన్న ప్రార్థన చేసేటప్పటికి ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ మాంసాన్ని బూడిది చేసి ఉంటుంది. కాబట్టి రెండు తలంపుల మధ్య అయితే అది లేకపోతే ఇది అన్నట్టుగా కాకుండా ఏక మనస్సుతోటి ప్రభువుని మనం వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, బతిమాలుకుంటున్నాడంట, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే మాట మనం చూస్తే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన ఎన్నో దెబ్బలు తింటూ అవమానపరచబడుతూ కూడా ఆ ఏక మనసు కలిగి పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ఆ మాటను వెనక్కి తీసుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడకుండా ఉన్నాడు. కాబట్టి అలాంటి మనసు మనం కూడా కలిగి ఉంటే మనం అపవాదితో చేయి కలపడానికి అవకాశం ఉండనే ఉండదు. కాబట్టి ఎప్పటికీ కూడా మన భక్తి జీవితాన్ని కాపాడడానికి యేసుప్రభు వారు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కడ నా బిడ్డల అపవాదికి దాసులైపోయి నేను సంపాదించినటువంటి రాజ్యానికి హక్కుదారులు కాకుండా పోతారేమో అని అనునిత్యము కూడా ఆయన మనల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ ధైర్యపరుస్తూ నేనున్నానని అభయమిస్తూ వెన్నంటి మనల్ని బలపరుస్తూనే ఉంటున్నాడు ఆయన. అయినప్పటికీ అనేక మంది బలహీనులైపోతున్నారు, అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోయే వారిలో మీరు కూడా ఉన్నారా? దేవుని విషయమై బలహీనులైపోయే వారుగా మీరున్నారా? ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే ప్రభు చెప్తూ ఉంటున్నాడు, ప్రభువుని చూడండి, ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడంట, ఆయనలో ఏ కపటము లేదు అని. ఆయన మంచితనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా అలా ఉండాలి అనేటటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెంబడిస్తామో అప్పుడు మాత్రమే దేవుని వైపు మనం చూడగలుగుతూ ఉంటాం. అన్ని విషయాల్లో కూడా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:2 మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి అంటుంటాడు. చాలాసార్లు మారినట్టే కనబడుతూ ఉంటారు, కానీ మళ్ళీ మళ్ళీ అపవాదికి దోసలైపోతున్నట్టుగా కూడా కనబడుతూ ఉంటాం. కాబట్టి మనం మనస్సు మారి రూపాంతరం చెందాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు ఒక కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఆయన మరి దగదగ మెరిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, ప్రకాశమానముగా కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుని సహవాసాన్ని కోల్పోతామో అప్పుడు మనం దేవుని కొరకు దగదగ మెరవలేము. ఎప్పుడైతే దేవుని సహవాసంలో ఉంటామో, మోషే మరి 40 రోజులు దేవుని సహవాసంలో ఉన్నప్పుడు
మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించింది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మనం దేవునితో ఉంటే మనం కూడా ప్రకాశిస్తాము, మనలో గొప్ప వెలుగు ఉంటుంది, చీకటికి ఏమాత్రం కూడా తావు ఉండదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అదే మాటను మనం గమనించినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అని చెప్తాడు. కాబట్టి మనం వెలుగుతున్నాము అనడానికి రుజువు ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ కూడా మన మనస్సులో మార్పు అనేటటువంటిది చాలా అవసరము. ఎప్పటికీ కూడా ప్రభు కొరకు జీవించే మనస్సును కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆ మనస్సు మనకి నిత్య జీవాన్ని ఇస్తుందని, సమాధానాన్ని ఇస్తుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూస్తే, దేవుడు వారికి నిద్ర మత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో నిద్ర మత్తు గల మనస్సు ఇస్తాడంట. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కానీ వాక్యాన్ని వినరండి, కేవలము నిద్రపోవడానికే వచ్చారా అన్నట్టు ఉంటుంది. దేవుని మాటలు వాళ్ళకు ఒక జ్వాలపాటలాగా ఉంటాయన్నమాట. ఆ మాటలు గ్రహించలేని స్థితిలో మందమత పరిస్థితి, నిద్ర మత్తు వారిని ఆవరించి వారు ఏం చేయలేకపోతున్నారంటే దేవుడు చేసిన అద్భుతాలు చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, దాన్ని గ్రహించలేనటువంటి వారు వస్తారు. దేవుని సన్నిధికి రావాలనే ఆశతోనే వస్తారు కానీ ఆ నిద్ర మత్తు కలిగినటువంటి మనస్సు వారిని నిలబడి చేయడం వల్ల దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటారు. అయితే ఇక్కడ మరి దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని మాటలు వినలేకపోతే వారికి ఏం ప్రయోజనం ఉంటుందండి? కొంతమంది మైకుల్లో దూరాన్ని నుంచి వాళ్ళ పనులు చేసుకుంటూనే మైక్లోంచి వచ్చే వాక్యాలు వింటూ ఉంటారు. నేను అప్పుడప్పుడు దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా ఇవాళ వాక్యం మేము విన్నాము అని చెప్తారు. మీరు రాలేదు కదా అంటే మైక్లో మేము విన్నాము అని చెప్తారు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళని అమ్మా ఏం వాక్యం చెప్పని చెప్పంటే నిద్రపోయి వాళ్ళు ఏం చెప్తారండి? ఆలోచన చేయండి, అందుకేనా మనం ప్రభువుని వెంబడించేది? అయితే ఇక్కడ దేవుని మాటలు మనం గ్రహించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయడానికి కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఏమని మరి మనం గమనించగలిగినట్లయితే తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేనటువంటి వారు వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు కానీ ఆ మాటలు మనసుకు ఎక్కవండి. చాలామందికి చోటు ఇవ్వరు అసలు దేవుని మాటలకి. ఎందుకంటే వారి జీవితాలు మందిరానికి వచ్చినా సరే మార్పు చెందవు, మాటలు వింటున్నారు కానీ దాని ప్రకారంగా జీవించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. కనుక వారు చేయరాని కార్యాలు చేయటకు దేవుడు వారికి భ్రష్ట మనస్సుకు అప్పగించాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చేయరాని కార్యాలు చేయడం, క్రైస్తవులు ఇలా కూడా ఉంటారా అన్నంత విడ్డూరంగా జీవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు లోకంలోనే ఉండడం మంచిది కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉన్నామంటే నా నోట్లోంచి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను అని చెప్తాం. వాక్యాలు తెలిసి కూడా భ్రష్ట జీవితాలు జీవించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని ఎరగని వారు కూడా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. చాలామంది రహస్య క్రైస్తవులు ఎన్నో శోధనలు, సమస్యలు భరిస్తూ కూడా బయటికి రానల్లని పరిస్థితుల్లో కూడా వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటున్నారు. కానీ మరి దేవుని దగ్గరకు వస్తూ కూడా భ్రష్టులైపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు పిలుస్తున్నాడు, భ్రష్టులైపోయిన పిల్లలారా తిరిగి రండి అని చెప్తుంటున్నాడు. మీ భ్రష్టత్వం నుంచి విడుదల పొంది నా వైపు తిరగండి అని ఎన్నో రకాలుగా ఆయన తన రెండు చేతులు చాచి బతిమలాడుకుంటున్నాడంట. లోబడనల్లని ప్రజల కొరకు దినమెల్ల చేతులు చాచి ఏడుస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అలాగే మరి దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే
ప్రసంగి 7వ అధ్యాయం 7వ వచనంలో లంచం పుచ్చుకొనుట చేత మనస్సు చెడిపోతుంది అని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది లంచాలకి బాగా అలవాటు పడిపోయారు. మనది కాని సొమ్మును మనం తీసుకొని మనం హ్యాపీగా ఉండగలమండి? ఎదుటి వారిని దండించి తీసుకొని మనం సంతోషంగా గడపగలవా? లంచం పుచ్చుకోవడం వల్ల వారి మనసు చెడిపోతుంది. ఏదో తెలియని వేదన వారి జీవితంలో ఉంటుంది. ఎంతున్నా సంతోషం ఉండదు, ఎంతున్నా ఆనందం ఉండదండి. కష్టపడిన రూపాయి మన చేతిలో ఉన్నప్పుడు మనకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే జనములన్నీ తమ దుష్ట మనస్సుతో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవాను బట్టి యెరూషలేమునకు గుంపులుగా వచ్చెదరు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జనములన్నీ కూడా, మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంట, దుష్ట మనస్సుతో పుట్టేటటువంటి మూర్ఖత్వానికి గురైపోకుండా మరి యెహోవాను బట్టి యెరూషలేమునకు మంచి మనస్సుతో రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ లోకమంతా కూడా పాపంతో అక్రమంతో నిండిపోయి ఉంది. అలాగని చెప్పి లోకంలోంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? కాదు. కానీ యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన ఈ లోకంలోనే జీవించాడు, కానీ లోకము ఆయనలోకి రాకుండా జాగ్రత్త పడి ఉంటున్నాడు. దేవుని పిల్లలుగా మనం కూడా ఈ లోకంలో ఉండడం అవసరమే, కానీ ఈ లోకం మన జీవితాల్లోకి రాకుండా జాగ్రత్త పడడం చాలా అవసరము. ఒక సంగతి చెప్తాను చూడండి, మరి నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, నీరు మాత్రం దానికి ఎంత మాత్రం అంటుకోదండి. ఒక తామర ఆకు మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క బొట్టు కూడా ఆకు మీద నిలవదు. అలాగే మరి మనం చూసినట్లయితే మట్టిలో పుట్టింది, మట్టిలోనే పెరుగుతుంది, మట్టే తింటుంది, కానీ మట్టి మాత్రం దానికి ఎంత మాత్రం అంటుకోదండి. కుమ్మర పురుగు అయితే మరి పాపలోకంలో పుట్టి పాపలోకంలోనే పెరిగి పాపలోకంలోనే జీవించినటువంటి యేసు ప్రభు కూడా పాపం ఏమాత్రము కూడా అంటుకోలేదండి. కాబట్టి ఒక ప్రత్యేకత అనేటటువంటిది పరిశుద్ధుల యొక్క జీవితంలో అవసరమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మొదటి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలామంది మోషేను ఎదిరించి చెడినటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు అని చూడండి. ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తినైనా విమర్శిస్తున్నాడు అని అంటే వారి లోపల ఉన్న అవిధేయతలను బట్టి విమర్శిస్తారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు, మీ మనస్సు మంచిగా ఉంటే ఎదుటి వారు కూడా మంచిగానే కనిపిస్తారు. మన మనసు చెడిపోయింది అనుకోండి, ఎవరు కూడా మంచివారుగా మనకి కనిపించరు. యేసు ప్రభు కూడా మంచోళ్ళే కనపడ్డండి చాలామందికి. యేసు ప్రభుని కూడా విమర్శిస్తూ ఉంటారు చాలామంది. యేసు ప్రభులో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, దేవుని మందిరానికి వచ్చేవారిలో 4 రకాల గుంపులు ఉంటాయండి. ఆ రోజు యేసు ప్రభుని వెంబడించే వారిలో కూడా ఈ 4 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. వండుకు అక్కర్లేకుండా తిండి పెడుతున్నాడు కాబట్టి యేసయ్యను వెంబడించారు. ఎలాంటి రోగమైనా బాగు చేస్తున్నాడు కాబట్టి కొంత గుంపు అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటున్నారు. ఇంకా కొంతమంది గుంపు యేసు ప్రభులో తప్పులు వెతకడానికి వచ్చారండి. ఆలోచన చేయండి, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, ఏ పాపము ఎరుగని పవిత్రుడు ఆయన. అలాంటి పవిత్రుల్లోనే పాపాలు వెతకడానికి వచ్చారు. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, యేసు ప్రభు కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికి అలాంటి దమ్ము ధైర్యం లేదు, కానీ ఆ పిచ్చుకుక్క ఎంతమందిని కరిస్తే అంతమందికి పిచ్చెక్కిపోతుందంట.
అలాగా ఆ వ్యక్తి డబ్బు సంపాదించడానికి మరి వారం రోజుల్లోనే తాను పెట్టిన పెట్టుబడికి మరి చాలా రెట్లు డబ్బు వచ్చింది ఏం చేసుకుంటాడు డబ్బు నీతిమంతుల మీద బురద చల్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వారి బురద వాళ్ళు వదిలించుకోవడానికి బదులు ఆ బురదను ఎదుటి వారి మీద వేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి యేసు ప్రభు వారికి పెళ్ళైందన్న సంగతి పిల్లలు ఉన్నారన్న సంగతి వాడికి మాత్రమే తెలిసింది ప్రపంచంలో ఎవరికి తెలియలేదండి ఆలోచన చేయండి ఆయన కూడా అలాంటి వాడే అయితే ఈరోజు ఈ లోకం అంతా యేసు ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదండి దేవుళ్ళు దేవతలు మనుషులు అందరూ కూడా ఎలా పుట్టారో అలాగా ఆయన పుట్టలేదు ఆయన జన్మలో వ్యత్యాసం ఆయన జీవితంలో వ్యత్యాసాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం ఇంకా యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోతున్నారు దేవుని మాటలు వినాలి అంటే మనస్సును సిద్ధపరచుకోవాలండి కూర్చుంటారు దేవుని సన్నిధిలో పిల్లలతో ఆడుకునే వాళ్ళు కొంతమంది వచ్చే పోయే వాళ్ళని చూసే వాళ్ళు కొంతమంది కొంతమంది మాత్రమే దేవుని నోట్లోంచి వచ్చే మాటల వైపు చూస్తారు నాలుగవ గుంపు పరలోక సంగతులు యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు మనుషులు ఎవరికి తెలియనటువంటి అతీతమైనటువంటి విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ మాటలు వినడానికి కొంతమంది దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రే సహోదరుడా సహోదరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు రోగాలు బాగు చేయించుకోవడానికి వచ్చి బాగైన తర్వాత వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నావా లేకపోతే ఏదో కూడుగుడ్డ దొరుకుతుందని యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావా లేకపోతే ఏదో సంపాదించుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావా ఆ పరలోక సంగతులు మాటలు విని మరి ఆత్మీయ మేలు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే అంతకంటే గొప్ప ధన్యత ఈ లోకంలోకి మనిషి జీవితానికి పరమార్థం మరొకటి లేదు ఇంకా మనం చూసినట్లయితే యెహోషువా జీవితాన్ని చూస్తే 14వ అధ్యాయము 8వ వచనము నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి యెహోషువా నిండు మనస్సుతోటి దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనంలో కూడా యెహోషపాతు భయపడి యెహోవ యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటించెను ఆలోచన చేయండి యెహోషపాతు యెహోవ యొద్ద విచారణ చేసుకుంటకు మనస్సు నిలుపుకున్నాడటండి కాబట్టి ఈ మనసు చాలా విలువైనటువంటిది ఈ మనస్సును దేవుని స్వాధీనంలో మనం ఉంచగలిగినట్లయితే గొప్ప ధన్యత సంపాదించుకుంటాం మన మనస్సు శరీరానుసారమైందా ఆత్మానుసారమైనదా ఆత్మానుసారంగా జీవిస్తున్నామా లేకపోతే శరీరం కోసమే జీవిస్తున్నామా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను సర్వసంపదల ఘనీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన ప్రీసి యేసు కలిగి నీ మనసు మేము కూడా ధరించుకోవాలని మీరు తెలియజేస్తున్నారు మా మనసు పూర్తిగా మీ మీద ఆనుకున్నట్లుగా అయా ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారు పూర్ణ శాంతి గలవారుగా ఉంటారని కూడా మీరు తెలియజేశారు ప్రభు అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నాయన నీ మాటల మకరంతాన్ని ఆస్వాదించేటటువంటి వారుగా నాయన నా తండ్రి శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం కంత ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో నిన్ను వెంబడిస్తూ నీ నీతికి వారసులం అవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఏసే పెట్టడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ మీ అందరికీ వందనాలు